ఏమైందండి? ఏమండి? ఏంటి మాయ? ఏమైందండి? ఇందాక నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ చెట్టు ఏడు శిరస్సుల పాముగా కనిపించింది. ఏంటి మల్లమ్మ, నాకేం అర్థం కావడం లేదు ఈ మాయ. అదా నేను చేసే శివయోగ ధ్యాన ఫలం అండి. ఓహో, అవును. మీరేంటి ఇలా వచ్చారు? అది కాదు మల్లమ్మ, మా అమ్మ నీ మీద లేనిపోనే అభాండాలు వేసాయి, నిన్ను అనుమానించింది, అది నమ్మి నిన్ను చంపడానికి వచ్చాను. పోన్లేండి, ఏదైనా మన మంచికే జరిగింది, మీరు బాధపడకండి. అత్తయ్య కట్టెలు కొట్టి తెమ్మన్నారు. పర్వాలేదు, రేపు తెచ్చుకోవచ్చు. మనం వెళ్దాం పద. ఏమే గౌరీ, నా కొడుకు ఇప్పటికి దాన్ని చంపేసి ఉంటాడంటావా? చంపకుండా రానన్నాడు కదా. ఏమే మాట్లాడవు. అరే బరమా, ఏంట్రా దాన్ని చంపేస్తానని ఇంటికి తీసుకొచ్చావు? అమ్మా, మల్లమ్మ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మల్లమ్మ దేవత లాంటిది, అలాంటి దేవతని ఇంకెప్పుడు అనుమానించుకో. ఏమే ఇప్పుడు మాట్లాడింది నా కొడుకేనా? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య. బావగారేంటి ఈరోజు ఇలా మాట్లాడారు? ఇంకా అర్థం కాలేదే ముద్దు, నా కొడుకుని పూర్తిగా మార్చేసింది అది. తన వైపు తిప్పేసుకుంది ఆ మాయిలాడి. ఇంకా లాభం లేదు, త్వరగా తను అంతా చూడాల్సిందే. గుర్తెచ్చుకుంటున్నావా? లేదు నాయనా, నీ పెళ్లి ఎంత ఘనంగా జరిపించాలని ఆలోచిస్తున్నాను. నువ్వు త్వరగా ఓ నిర్ణయానికి వస్తే నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ నీళ్లు తల మీద చల్లుకోవాలని కోరుకుంటున్నాను. అంత తొందరొద్దు మావా, ఈ పెళ్లి జరగాలంటే మా అమ్మ రావాలి, లావాదేవీలు మాట్లాడుకోవాలి, అప్పుడు ఈ పెళ్లి జరిగేది, అప్పుడు నీ కోరిక తీరేది. రావాల్సిన టైంకి వస్తారు, జరగవలసిన టైంకి పెళ్లి జరుగుతారు. ఎంత చక్కగా చెప్పావు నాయన, ఏమీ లేని అనాథనంటూ వచ్చి నా కొంపకే ఎసరు పెడతావరా నీ చూడా. గురువును మోసం చేసిన శిష్యుడు బాగుపడ్డట్టు ఏ చరిత్రలో లేదురా. మట్టి కొట్టుకుపోతావరా, మట్టి కొట్టుకుపో. ఏం లేదు బాబు, పొరపాటున తగిలింది. ఒరే బర్మ, త్వరగా రారా, పొలానికి వెళ్దాం, ఆలస్యం అవుతుంది. వెళ్దాం వెళ్దాం, కానీ పనులు ఎంతమందిని పిలిచావురా?
పదహారు మందిని పిలిచాను నానా. ఈ రోజు కోత మొత్తం పూర్తయిపోవాలి. రే, ఈ పనులు సరిగ్గా పనిచేయాలంటే తప్పనిసరిగా మీ అమ్మ దగ్గర ఉండాలి. ఎరా, మీ అమ్మకి చెప్పావా? చెప్పాను నానా, వస్తానండి. పద పదం పద. అయ్య, వంట చేయమంటారు గారు? ఇంటి చక్రి మొత్తం అద్దరిద్రపు కొట్టి చేసుకుంటుందిలే, కానీ నువ్వు కూడా నాతో పాటు పొలానికి రాకుందా? రావే తొందరగా, పెళ్లి నడతలు. భవబంధాలను త్యజించాలి. శత్రువులనే క్షయము